నమస్కారం అండి. ఏంటి నైట్ చేసి కూర్చున్నాడు, పంపదీసి తేడా కేసాయండి. దుర్గమ్మకాండ అంటే ఎక్స్ ఓడర్స్ అంటారు. ఆ పాస్ ఓవర్ పండగ అంతకుముందు పస్కా పండగ ఉంటుంది వాళ్ళకి జ్యూస్ కి. ఆ పస్కా పండగ ఆ 7 రోజులు చేసుకుంటారు. పస్కా పశువు అని దాన్ని బలిస్తారు. ఏదో వాళ్ళ గొడవ వాళ్ళకి ఏదో ఉంది. ఈ పస్కా పండగని పాస్ ఓవర్ పండగ అని మార్చారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్. సో ఆక్ పాక్ కరేపాక్లే చెప్పావు. జీసస్ అనేవాడు మనిషి అని కూడా నేను అంటలేదు. క్రియేషన్, ఇట్స్ ఎ క్రియేషన్. దేవుడు కాదు, ఇతను మనిషి కదా. ఇతను భూమి మీద కూర్చున్నాడు, ఈ పనులని చేశాడు. ఇట్స్ ఎ హిస్టారికల్ క్యారెక్టర్. నో, ఐ అగ్రీ. ఇప్పుడు దేవుడు అంటే శివుడు, శివుడు దేవుడు, శివుడు కనపడ్డు. ఒక్క నిమిషం అండ్ ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబాను. అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా, వదిలేస్తారేట. అలాగా జీసస్ మాట్లాడినటువంటి భాషను అరమిక్ అంటారు. అరే మిక్ అంటే ఆర్య భాష అని దానికి అర్థం. ఆర్య భాష అంటే సంస్కృతానికి సన్నిహితమైన భాష. ఆయన ఆ భాషలో ఎందుకు మాట్లాడాడు అంటే జీసస్ క్రైస్టు ఆర్యుడు. అంటే జీసస్ క్రైస్టు బైబుల్ ప్రకారమే తన 12 లేక 13వ ఏట ఇంటి నుంచి వచ్చి భారతదేశంలో దాదాపు 16 సంవత్సరాలు జీవించాడు. ఆ జీవించినప్పుడు ఆయన ఇక్కడ బౌద్ధాన్ని తర్వాత హిందూ మతాన్ని బాగా అధ్యయనం చేశాడు. చేసినందువల్ల ఆయనకి గౌతమ బుద్ధుని మీద చాలా ప్రేమ ఏర్పడింది. కొంతమంది ఏమంటారంటే ఆయన బౌద్ధ మతంలోకి కన్వర్ట్ కూడా చేయబడ్డాడు అని కొంతమంది చెప్తున్నారు. ఏలి ఏలి లామా సబక్తని అనే మాటలో ఈ లామా అనే శబ్దం ఇది టిబెట్ లో వాడతారు. అంటే టిబెట్ లో ఈ ఇన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి బౌద్ధ మత పరంపర ఏదైతే ఉందో ఆ పరంపరలో ఉన్న గురువు పేరుని వాళ్ళు లామా అంటారు. ఇక లింగ్విస్టిక్ గా మనం ఆలోచించి చూసినట్లయితే అంటే భాషాశాస్త్ర పరంగా సంస్కృతంలో రలయోరభేదహ అని ఒక సూత్రం ఉందండి. అంటే రా అన్న లా అన్న ఒకటే, ఈ అక్షరాలకు తేడా లేదు. కాబట్టి ఏలే ఏలే లామా సబక్తని అంటే ఓ శ్రీరామ నీవు నన్ను నేల చేదార విడిచితివి అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంతే జీసస్ క్రైస్టు అక్కడ రామ అనే శబ్దం వాడినా లామా అనే శబ్దం వాడినా తాత్పర్యం ఏమిటంటే ఓ దేవా నన్ను నేల చేదార విడిచితివి అని ఆయన యెహోవా అని అడిగినట్లు వీళ్ళు వ్యాఖ్యానం చెప్తారు. వ్యాఖ్యానం ఏముంది, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ డిఫరెంట్. కానీ ఆయన వాడిన మాట మాత్రం లామా, ఈ శబ్దాన్ని తీయడానికి వీల్లేదు. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ హిందూ. యాక్సెప్ట్ దిస్ రియాలిటీ. అంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ హిందూ అండ్ బైబుల్ ఈజ్ ఎ హిందూ టెక్స్ట్. ఇంతకంటే ఇక ఎక్కువ చెప్పడానికి లేదు ఇక్కడ. బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నా అర్థమవుతుందా నీకు? బిషప్పులు పొడుచుకొని 325 AD బిషప్పులు చచ్చిపోయారు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్. అప్పుడు అందరూ కలిసి మళ్ళీ ఒక 4 గాస్పెల్స్ తయారు చేశారు. ఈ గాస్పెల్స్ మొదటి గాస్పెల్ కాదు అది. మాథ్యూ గాస్పెల్ తర్వాత ఎప్పుడో ఎవడో రాశాడు. ప్లేవియస్ అని ఒక రోమన్ కింగ్ టైటస్ ప్లేవియస్ టైటస్ మొదటి గాస్పెల్ లూకా తర్వాత మార్కు తర్వాత మాథ్యూ. కాబట్టి వీటి దీని ముందు పెట్టి అసలు యోహాన్ అనేవాడే లేడు, యోహాన్ గాస్పెల్ రాయలేదు. ఈ విషయం అందులోనే ఉంది. యోహాన్ చచ్చిపోయాడు కదండి, మధ్యలోనే చచ్చిపోయాడు. అసలు యోహాన్ అనేవాడు గాస్పెల్ రాయలేదని ఆ గాస్పెల్ లోనే ఉంది. చూడండి యోహాన్ గాస్పెల్ 24వ అధ్యాయం చివరి 3 పంక్తులు. యోహాను పేరు మీద ఆయన శిష్యుడు ఒకడు ఈ గ్రంథమును రచించను అని చూడండి లాస్ట్ లైన్. ఓకే, అంటే అసలు యోహాన్ అనేవాడు లేడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. జీసస్ అనే వ్యక్తి నేను బాగా పరిశోధన చేసి చారిత్రకంగా విపులమైనటువంటి పరిశోధన చేసి అలాంటి వ్యక్తి చరిత్రలో లేడు అని ఒక కల్పిత పాత్ర జీసస్ మేరీ. ఈ 2 ఫిక్సీషియస్ మిథలాజికల్ క్యారెక్టర్స్ అంటారు, అనగా కల్పిత ఐతిహాసిక పాత్రలు. ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు నేను చెప్పను. అతను చూడండి, శ్రీ మహావిష్ణువు యేసు ప్రభువు పూజించినటువంటి ఓ తండ్రి అని ఉంటుంది న్యూ టెస్టమెంట్ లో.
ఆ తండ్రి శ్రీ మహావిష్ణువు అని చక్కగా ఆ సాక్ష్యాధారాలతో ఈ పుస్తకంలో నిరూపించాడు. ఈ పుస్తకానికి ఒక కాపీ నేను మన రాముడు గారికి ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు? వచ్చి ఒక 1000 ఏళ్ళు అయింది. అంతకు ముందు ఎవరున్నారు? అంతకు ముందు వెంకటేశ్వర స్వామి లేడు అక్కడ. అదే ఇంకెవరున్నారు? అంతకు ముందు అక్కడ శక్తి ఉంది. శక్తి వెంకటేశ్వర స్వామి కూడా క్రియేషన్. వెంకటేశ్వర స్వామి క్రియేషన్ కాదు. కాకుండా అక్కడ అక్కడ అంతకు ముందు వెంకటేశ్వర స్వామి టెంపుల్ 2000 ఏళ్ళ నుంచి ఉందిగా. మరి వెంకటేశ్వర స్వామి ఎప్పుడు వచ్చాడు? వచ్చి ఒక 1000 ఏళ్ళు అయింది. భూమి బతుకులు జడ బైబుల్లోంచి ఒరిజినల్ గా నా నోటికొచ్చు మొత్తం బైబుల్. బైబుల్ ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ నోటికొచ్చు. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు రా? యదవన్నారు యదవ యదవ.